హై వెల్కమ్ టు నై నేమ్ ట్రేడింగ్ సో పర్టికులర్ వీడియోలో మనము ఎవ్రీడే ట్రేడింగ్ చేస్తుంటాం కదా మనము మార్కెట్స్ అనేది ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నడుస్తుంది అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఆల్రెడీ టచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మనకు ఆల్ టైమ్ హై రీచ్ అవుతుంది మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ చూసుకున్నా లేదా ఇండెక్స్ చూసుకున్నా హై పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇలాంటప్పుడు మనం మేజర్ గా ట్రేడ్ చేస్తున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అదర్ ఇండెక్స్ లో కూడా వాడచ్చు మీరు ఇది మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకుంటాం మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకుంటేనే మనం ట్రేడ్ చేయగలుగుతాం కదా ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకుంటాము అంటే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఒకటి రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు యూజ్ చేసేది విచ్ ఇస్ కాల్డ్ ఫిబ్ వల్ల ఫిబ్ రీట్రేస్మెంట్ యూజ్ చేసి మార్కెట్ ఒక సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకుంటాం సెకండ్ పాయింట్ ఓఏ బేస్ చేసుకుని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకుంటాం థర్డ్ పాయింట్ రెగ్యులర్ గా మీరు నన్ను ఫాలో అవుతుంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా సిపిఆర్ ని యూజ్ చేసి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకుంటూ ఉంటాము ఫిబ్ ఏమవుతుంది ఇక్కడ ప్రాబ్లం వచ్చి మనకి ఫిబ్ వల్ల ప్రాబ్లమ్స్ చెప్తాను మనకి స్వింగ్ అనేది తెలియకపోతే ఫిబ్ అనేది మనకి అన్వాంటెడ్ రిజల్ట్స్ ఇస్తా అంటే సరిగ్గా మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూపిదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ చూపిస్తుంది సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయకపోతే మనకి ఓఐ కూడా అన్వాంటెడ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది సో ఈ వీడియోలో నేను ఫిబ్ మీద ఆల్రెడీ మీరు స్వింగ్స్ స్వింగ్ డ్రా చేయాలి ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో చేసి పెట్టినాను ఈ వీడియోలో మనము ఓఏ ప్రకారం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి అండ్ సిపిఆర్ ప్రకారం రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి అని చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దీన్ని తెలుసుకోవడానికి ముందు మనకి మార్కెట్ లో మేజర్ గా త్రీ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసి డే టైం ఫ్రేమ్ డే టైం ఫ్రేమ్ లో ఏమవుతుందంటే మార్కెట్ ఒక ట్రెండ్ తెలుస్తుంది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వస్తుందా అని సెకండ్ టైం ఫ్రేమ్ వచ్చి టూ అవర్స్ టైం ఫ్రేమ్ ఈ టూ అవర్స్ టైం ఫ్రేమ్ లో మనకి ఏం తెలుస్తుంది మార్కెట్ ఒక సెంటిమెంట్ తెలుస్తుంది అంటే మార్కెట్ అనేది ఓవరాల్ గా బుల్లిస్ సైడ్ ఉందా బేరి సైడ్ ఉందా అనేసి ఇంకొక టైం ఫ్రేమ్ విచ్ ఇస్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ మోస్ట్లీ పీపుల్ యూస్ దిస్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ టు నో ఇంట్రాడే ఒక ట్రెండ్ తెలుసుకోవడానికి డే టైం ఫ్రేమ్ అండ్ టూ అవర్స్ టైం ఫ్రేమ్ ఓవరాల్ గా అంటే ఆ కంప్లీట్ ఎక్స్పైరీ ట్రెండ్ చెప్తుంది బట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఇంట్రాడే ఒక ట్రెండ్ డినోట్ చేస్తుంది సో మనం ఈ పర్టికులర్ పాయింట్ లో మనము ఓయే డేటా ప్రకారం మనం చూస్తున్నాము తర్వాత మనం ఎప్పుడైతే మనం సిపిఆర్ యూస్ చేసి వాడతామో అప్పుడు మనం ఈ టైం ఫ్రేమ్ గురించి కూడా మాట్లాడతాము సో ఓఏ ప్రకారం ఏంటి ఓఏ ఎక్కడ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్సి వెబ్సైట్ కి వెళ్తాం ఆప్షన్ చేయిన్ డేటా చూస్తాం ఆప్షన్ చేయిన్ గురించి కూడా నేను చాలా పెద్ద వీడియో పెట్టినాను దాన్ని చూడండి ఎగ్జాంపుల్ పర్పస్ తీసుకుందాం నేను ఈ వీడియోని థర్స్ డే రికార్డ్ చేస్తున్నాను సో నిఫ్టీ ఇటు సైడ్ ఉన్నదంతా ఏంటి నాకు కాల్స్ ఇటు సైడ్ ఉన్నదంతా ఏంటి నాకు పుట్స్ కానీ ఇక్కడ ఏంటి ఇక్కడ ఓఎ డేటా చూస్తున్నామంటేనే అంటే డేటా అనేది ఇట్స్ రిలేటెడ్ టు సెల్లర్స్ కాబట్టి ఈ కాల్ అంటే మొత్తం కాల్ సెల్లింగ్ పుట్ అంటే మొత్తం పుట్ సెల్లింగ్ విచ్ ఇస్ నోన్ ఫర్ ఎవ్రీ వన్ మనకి ఇక్కడ మార్కెట్ అనేది నిఫ్టీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది కదా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది సో ఎందుకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది దానికి పైన ఎందుకు మార్కెట్ వెళ్ళలేకపోయింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది కదా ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కాల్ రైటింగ్ అనేది ఉంది అదే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర పుట్ రైటింగ్ అనేది టూ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఉందా కాల్ రైటింగ్ ఎంత ఉంది ఫైవ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉందా అంటే ఏం చెప్తుంది కాల్ రేటింగ్ అనేది ఎక్కువ ఉంది అంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్తున్నప్పుడల్లా ఇక్కడ కాల్ రేటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ లెవెల్ ని బ్రీచ్ అవ్వలేకపోయింది సో ఓఏ ప్రకారం మనకి ఏమని తెలుసుకున్నాం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రెసిస్టెన్స్ అని తెలుసుకున్నాం కానీ మీరు అనే ఒక పాయింట్ ఉంటది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే క్లియర్ గా ఈ లెవెల్ దగ్గరే కదా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కానీ మార్కెట్ ఎందుకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళింది ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడే రిజెక్ట్ అవ్వాలి కదా మరి మార్కెట్ ఎందుకు ఈ లెవెల్ వరకు వెళ్ళింది అంటే ఇది బఫర్ పాయింట్ అనేది ఎప్పుడు కానీ సెల్లర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే స్పాట్ మూవ్ చేయడానికి ట్రై చేస్తారు స్పాట్ లోనే స్టాప్ లాసెస్ పెట్టుకుంటారు మనం ఎవరు ఆప్షన్ బయర్స్ మనము మనం ఏం చేస్తాం ప్రీమియం లో ట్రేడ్ తీసుకుంటాం ప్రీమియం లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం విచ్ ఇస్ వెరీ రాంగ్ అందుకనే నేను కూడా మీ గ్రూప్ లో ఏం చెప్తాను స్పాట్ లో బై అబవ్ సెల్ బిలో స్పాట్ లోనే డిఫైన్ అవ్వండి టార్గెట్ అండ్ స్టాప్ నేను చెప్తుంటాను సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే క్లియర్ గా గుర్తుపెట్టుకోండి నిఫ్టీకి పాయింట్స్ బఫర్ అనేది పెట్టుకోండి అంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనే ఒక కాల్ రేటింగ్ మీకు అనిపించింది ఇక్కడ కానీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఏమని చెప్పారు థర్టీ పాయింట్స్ బఫర్ పెట్టుకోండి ఆ థర్టీ పాయింట్స్ బ్రేక్ అయింది అంటే ఆప్షన్ సెల్లర్ అనే వాళ్ళు ఆలోచిస్తారు ఓకే థర్టీ పాయింట్స్ కూడా బ్రేక్ అవుతుంది నెక్స్ట్ స్ట్రైక్ కి మూవ్ అయిపోతే బెటర్ ఏమో అన్నప్పుడే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ కి మూవ్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది సో ఇలా ఓయే ప్రకారం మనము రెసిస్టెన్స్ అనేది తెలుసుకున్నాము అలానే ఈ రోజు మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మేజర్ గా మనకి తీసుకున్న సపోర్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెల్స్ కదా ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అంటే ఇక్కడ ఏం రైటింగ్ ఉంటది మనకి అన్డౌటెడ్ గా పుట్ రైటింగ్ ఉంటదా ఆఫ్ పుట్ రైటింగ్స్ ఉంటేనే కదా మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటది పుట్ రైటింగ్ ఎక్కడుంది జనరల్ గా ఈ పాయింట్ దగ్గర ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర చూడండి త్రీ ఎయిటీ వన్ థౌసండ్ పుట్ రైటింగ్ ఉంది అంటే మోర్ నెంబర్ ఆఫ్ పుట్ రైటింగ్స్ ఇక్కడ ఉండడం వల్ల ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయింది కానీ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కాల్ రైటింగ్ అనేది ఫిఫ్టీ పాయింట్స్ ఆఫ్ రేంజ్ లోనే కన్సాలిడేషన్ అయిపోయింది మనకి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి సరే ఇది ఓకే ఫైన్ ఓఏ ప్రకారం ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఎట్లయినా చెప్పగలుగుతారంటే మనం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఎందుకు నేను వీడియో రికార్డ్ చేసేది థర్స్ కాబట్టి మిడ్ క్యాప్ నిఫ్టీ నాకు ఎక్స్పైరీ ఎప్పుడు మండే ఉంటుంది మిడ్ క్యాప్ నిఫ్టీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ ఏం చేస్తున్నా డే టైం ఫ్రేమ్ వస్తున్నా డే టైం ఫ్రేమ్ క వచ్చి టెన్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీ సరే ఆప్షన్స్ ఏం డేటాకి వచ్చా ఇటు ఏముంటది కాల్ రైటింగ్ ఉంటుంది ఇటు ఏముంటుంది పుట్ రైటింగ్స్ ఉంటుంది నాకు టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ కాబట్టి నా టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది ఏటీఎం అవుతుంది ఓ ప్రకారం ఫస్ట్ నేను రెసిస్టెన్స్ తెలుసుకుంటా రెసిస్టెన్స్ అంటే ఏం చూస్తా కాల్ రైటింగ్ చూస్తా కాల్ రైటింగ్ ఎక్కడ మేజర్ గా ఉంది అని చూసుకుంటా ఫస్ట్ కాల్ రైటింగ్ నాకు మేజర్ గా ఎక్కడ ఉంది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర కనిపిస్తుందో థర్టీ వన్ కే కాల్ రైటింగ్స్ ఉన్నాయా థర్టీ వన్ కే కాల్ రైటింగ్స్ అంటే థర్టీ వన్ థౌసండ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ అంటే ఓఏ డేటాలో చూపించేది ఏంటి మీకు ఓపెన్ గా ఉన్న పొజిషన్ ఒక కాంట్రాక్ట్ అంటే సెల్ చేసి ఇంకా ఎగ్జిట్ అవ్వకుండా ఉన్న కాంట్రాక్ట్స్ నే చూపిస్తుంది నెక్స్ట్ నాకు మేజర్ గా ఎక్కడ రైటింగ్ ఉంది లెవెన్ థౌసండ్ దగ్గర మేజర్ గా కాల్ రైటింగ్ అనేది ఉంది దాని తర్వాత మేజర్ రైటింగ్ అనేది ఎక్కడ ఉంది నాకు ఫిఫ్టీన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంది లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఉంది అండ్ లేటర్ పాయింట్ ఇంకా అవసరం లేదు మనం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ చూసుకుంటాం మనం సరే కాల్ రైటింగ్ ప్రకారం ఏమన్నారు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది మంచిగా అమౌంట్ ఆఫ్ కాల్ రైటింగ్ ఉంది అన్న తర్వాత ఏమైంది మార్కెట్ లెవెన్ థౌసండ్ దగ్గర వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్ రైటింగ్ ఉంది అని అనుకున్నామా మనం ఇక్కడ అదే కదా చూసి చూడండి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర దాని తర్వాత మేజర్ గా లెవెన్ థౌసండ్ దగ్గర అంటే మార్కెట్ కనుక క్లియర్ గా చూడండి టెన్ నైన్ హండ్రెడ్ పైన వెళ్ళి క్లోజ్ అయింది అంటే క్లోజ్ అయింది నన్సి ఎవ్రీ పాయింట్ లో కొత్త పాయింట్ నేర్చుకుంటున్నాం స్కిప్ చేయకండి క్లోజ్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి అంటే ఏం అవ్వాలి అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి క్లియర్ కట్ గా ఇలా ఒక క్యాండిల్ అనేది పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి ఈ లెవెల్ దగ్గర ఏ లెవెల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి ఏ టైం ఫ్రేమ్ లో క్లోజ్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయిన హై పాయింట్ దగ్గర నుంచి మనం ట్రేడ్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ కి తీసుకుంటున్నాం ఇది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అని ఎలా ఫిక్స్ అయ్యాము ఓఏ డేటా ప్రకారం మనకి ఏముంది లెవెన్ థౌసండ్ అనేది వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కనపడింది కాబట్టి అలానే మనం సపోర్ట్ అనేది ఎలా చూస్తుంటాం ఓఏ ప్రకారం మనము పుట్ ైడ్ పుట్ సైడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పుట్ రైటింగ్ ఎక్కడ ఉంది అని చూస్తామా సిక్స్ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఉంది విచ్ వెరీ స్మాల్ కాంట్రాక్ట్ లెవెన్ థౌసండ్ నెక్స్ట్ చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఏ లెవెల్ దగ్గర ఉంది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది అంటే టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనే ఒక లెవెల్ దగ్గర ట్వంటీ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఉంది అంటే దాని అర్థం మార్కెట్ అనేది ఈ లెవెల్ కి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటది ఎందుకు సపోర్ట్ తీసుకుంటది ఇక్కడ పుట్ రైటింగ్స్ ఉంది సో మార్కెట్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ రైట్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి మార్కెట్ లో బౌన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇలా మనం ఓయే డేటా ప్రకారం చూసి మనం ట్రేడ్ అనేది చూస్తాము నెక్స్ట్ ఎక్కడ ఉంది టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంది అంటే రేపు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కనుక బ్రేక్ అయిపోయింది అంటే మార్కెట్ అనేది టెన్ సెవెన్ హండ్రెడ్ వరకు ఫ్రీగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది అని నాకు ఓయే డేటా ప్రకారం చెప్తుంది ఏ డేటా ప్రకారం చెప్తుంది ఓయే డేటా ప్రకారం చెప్తుంది గుర్తు పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్తుంటా మార్కెట్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కావాలి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రైజ్ యాక్షన్ అంటే చెప్తుందా కూడా ఇంచుమించు అదే చెప్పాలి అప్పుడే నేను కన్సిడరేషన్స్ లోకి తీసుకుంటాను సరే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ నిఫ్టీ నే మాట్లాడుతున్నాం కాబట్టి మిడ్ క్యాప్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను నేను మిడ్ క్యాప్ నిఫ్టీ నేనేమన్నా డే టైం ఫ్రేమ్ లో నాకు ట్రెండ్ ని డినోట్ చేస్తుంది అంటున్నానా ట్రెండ్ డినోట్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తా ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటా ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకున్నప్పుడు బౌన్స్ వస్తాంది ఓకే నెక్స్ట్ నేనేం చేస్తున్నా టూ అవర్స్ టైం ఫ్రేమ్ కి వస్తున్నా టూ అవర్స్ టైం ఫ్రేమ్ లో ఏం చేస్తున్నా నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏమైనా చార్ట్ ప్యాటర్న్స్ కనిపిస్తుందా అనేసి చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి మనకి హెడ్ అండ్ షోల్డర్స్ కానీ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కానీ డబల్యూ ప్యాటర్న్ కానీ ఎం ప్యాటర్న్ కానీ ఒక ప్రాబ్లం కొంతమందికి మందికి డబల్యూ ప్యాటర్న్ కనిపించచ్చు కొంతమందికి ఎం ప్యాటర్న్ కనిపించొచ్చు కొంతమందికి హెడ్ అండ్ షోల్డర్స్ అయితే ఇంకొంతమంది ఇన్వర్టెడ్ షోల్డర్స్ అనుకుంటారు మరి ఎలా ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉంటది కాబట్టి మనం వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కి వస్తాము ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనం ఇంట్రాడే ట్రెండ్ కనుక్కుంటున్నాం కదా ఎందుకు మనం ఇంట్రాడే ట్రేడర్స్ లాస్ ఆర్ ప్రాఫిట్ వి బుక్ ఇట్ ఇన్ ద సేమ్ డే కదా ఆ ఇంట్రాడే ట్రెండ్ మనం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో వస్తున్నాం క్లియర్ గా చూడండి డే టైం లో మార్కెట్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అయిందా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో నేను ఏం చేస్తున్నా ఇలా ఒక ట్రెండ్ లేననే డ్రా చేస్తున్నా అంటే లో ఈ లెవెల్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది రిజెక్షన్ వచ్చినప్పుడు ఎట్లా ట్రేడ్ తీసుకుంటామో అది సపరేట్ వీడియో నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతా ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఓఏ బేస్ చేసుకుని ఎలా డ్రా చేస్తాము మాత్రమే అర్థం చేద్దాము సరే ఇప్పుడు మనం ఏమనుకున్నాము ఓకే ఫైన్ ప్రైజ్ యాక్షన్ ప్రకారం కూడా మనకు ఒక పాయింట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసాము ఇందాక ఇలా అనుకున్నప్పుడు ఎక్కడ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నుంచే బౌన్స్ వచ్చింది కదా ఓఏ ప్రకారం మనకి ఎక్కడ వెరీ గుడ్ సపోర్ట్ ఉంది టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సపోర్ట్ ఉందా సిండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ వచ్చే మార్కెట్ బౌన్స్ అయిందా నెక్స్ట్ ఓ ప్రకారం మనకి ఎక్కడ రిజెక్షన్స్ ఉంది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర మనకి రిజెక్షన్ ఉంది అని కనపడిందా మార్కెట్ ఇవాళ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్ళి రిజెక్ట్ అయిందో చూద్దామా టెన్ థౌసండ్ నైన్ థర్టీ ఇందాకన్నా నిఫ్టీ లో థర్టీ పాయింట్స్ బఫర్ పెట్టుకున్నప్పుడు ఫిన్ నిఫ్టీ లో కూడా మనం థర్టీ పాయింట్స్ బఫర్ అనేది పెట్టుకుంటాము అదే బ్యాంక్ నిఫ్టీ అనేది మనం ఎయిటీ టు నైన్టీ పాయింట్స్ అనేది బఫర్ పెట్టుకుంటాము క్లియర్ గా మనం ఈ పాయింట్ చూసుకుంటే ప్రైజ్ యాక్షన్ ప్రకారం ట్రెండ్ లైన్ వస్తుంది సపోర్ట్ తీసుకుంది ఓఏ ప్రకారం కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది సో మనం బౌన్స్ అవుతుంది అని ట్రేడ్ తీసుకున్నాం నెక్స్ట్ టెన్ నైన్ హండ్రెడ్ దగ్గర మనకి ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు చూడండి ప్రైజ్ యాక్షన్ ప్రకారం ఏమవ్వాలి మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ట్రెండ్ లైన్ దగ్గరే కదా రిజెక్షన్ వస్తుంది ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళి కదా రిజెక్షన్ రావాలి మనం అలా అని చెప్పి మనం ఇక్కడ తీసుకున్న ట్రేడ్ ఫోల్డ్ చేస్తున్నా లేదు అంటే ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం మనం లాస్ట్ లోనే ఉంటాం బట్ ఏమైంది ఇక్కడ ఓఏ డేటా చెప్పింది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ గుడ్ amount of call rating. బెటర్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అనేసి ఇక్కడ నుంచి వెళ్తే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పైన వెళ్ళింటే నైన్ థర్టీ పైన ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండి ఏమయ్యేది నెక్స్ట్ స్ట్రైక్ వెళ్ది ఎక్కడికి వెళ్ళేది నెక్స్ట్ మనకి లెవెన్ థౌసండ్ వరకు మార్కెట్ వెళ్ళేది ఎందుకు నెక్స్ట్ ఓటా లెవెన్ థౌసండ్ వరకు ఉంది కాబట్టి ఇక్కడ మీరు అన్నచ్చు ఒక పాయింట్ ఇప్పటివరకు వరకు మీరు వీడియో చూస్తున్నట్లయితే డూ ట్రై టు లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ టూ ట్రై ద ఛానల్ యాజ్ వెల్ ఐ నో వీడియో లెంత్ అవుతుంది కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నప్పుడు లెంత్ అవడం క్వైట్ కామన్ మీరు ఒకటి అడగచ్చు ఇక్కడ ఏంటి భరత్ ఇప్పుడు ఓఏ డేటా మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతుందా లేదు మనకి ఎన్ఎస్సి వెబ్సైట్ లో టూ అండ్ హాఫ్ మినిట్ డిలే ఉంటది మరి ఎలా మనం ఏం చేసాం ఇందాక మనం సర్వైవల్ అనే ఒక పాయింట్ మాట్లాడుకున్నప్పుడు ఫిఫ్టీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి దాన్ని హై బ్రేక్ చేస్తే ట్రేడ్ తీసుకోవాలి అనుకున్నాం కదా అలానే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకి ఓఏ డేటా కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ ఆర్ థర్టీ మినిట్స్ వచ్చి రీఫ్రెష్ అనే పాయింట్ క్లిక్ చేస్తాము రిఫ్రెష్ అనే పాయింట్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకి రీఫ్రెష్ అయిన డేటా ప్రకారం మనం ఇంట్రాడే లో ట్రేడ్స్ అనేది తీసుకుంటూ ఉంటాము ఇలా మనం ఓఏ డేటా ప్రకారం ట్రేడ్స్ అనేది తీసుకుంటూ ఉంటాము అండ్ డేటా ప్రకారం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది ఓఏ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది ఎందుకు అక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకు అక్కడ సపోర్ట్ క్రియేట్ చేస్తున్నారు అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద కమెంట్ చేయండి ఐల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ సపరేట్ వీడియో ఇట్ అండ్ ఇది మనకి పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ అనేది ఏంటి అంటే ఓఏ డేటా ప్రకారం ప్లస్ సిపిఆర్ డేటాని కంబైన్డ్ చేసి మనం ట్రేడ్ ఎలా చేయాలి అని సెకండ్ వీడియోలో తెలుసుకుందాము సో మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం డూ ట్రై టు లైక్ ద వీడియో షేర్ ద వీడియో డూ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్ ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ యాస్ వెల్ థ్యాంక్ యూ గైస్ టేక్ కేర్ ట్రేడ్ సేఫ్